జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో రైతు నాయకుడు తిరుపతి రెడ్డిని పరామర్శించిన ఎంపీ అరవింద్. అనంతరం వారు మాట్లాడుతూ లిక్కర్ పాలసీ రూపొందించిన కల్వకుంట్ల కవిత బినామీలు అభిషేకరావు పిల్లల అరెస్ట్ అయ్యారని, ఢిల్లీలో 2% ఉన్న లిక్కర్ పాలసీని 12% పెంచి కుంభకోణం చేసింది ఎవరని, కేసీఆర్ నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, అంతరిక్ష పార్టీ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, నువ్వు లిల్లీపుట్తో సమానం, ప్రభుత్వ లిక్కర్ డీలర్షిప్ ని ప్రైవేట్ పరం చేసింది నువ్వు కాదా, కేసీఆర్ నిన్ను పార్టీలో చిత్తుకు చిత్తుగా ఓడిస్తామని పేర్కొన్నారు. తిరుపతి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రకటించిండు. బీఆర్ఎస్ లో ప్రకటించినందుకు ముందస్తుగానే బీజేపీ లీడర్లకు కక్షగట్టి ఈడీ రైట్స్ చేపిస్తున్నారని అంటున్నారు సార్. దానిపైన ఒక పార్లమెంట్ మెంబర్గా మీరే కల్వకుంట్ల కవిత గారు, ఆమె బేనామీ అభిషేక్ రావు, ఆమె బంధువు అభిషేక్ రావు, ఆయనకి సుట్టరికం అవుతుందా మరి లావాదేవీలు ఉన్నావు, ఆయన ఒక పిల్లి అనేట, ఆయన ఇంకొక ఆయన 4-5 అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి వీళ్ళు గత 2 సంవత్సరాలుగా మొత్తం లిక్కర్ పాలసీ డ్రాఫ్టింగ్ చేసి 2% నుంచి 12% కమిషన్ చేసి గవర్నమెంట్ డీలర్షిప్లు డిస్ట్రిబ్యూషన్లు అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల సొమ్ముని ముంచిండ్రు. అదే పంజాబ్ లో రెప్లికేట్ చేద్దాం అనుకున్నారు. ఇక్కడ మళ్ళా కల్వకుంట్ల కవిత ఎస్ బంధువు సంతోషరావు, ఆయన లిక్కర్ దందాల టానికో ఏందో అలా ఉన్నట్టు మన అందరికి తెలిసినదే. ఇవన్నీ బీజేపీ చేయమన్నదానే మాకేం సంబంధం? 1,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లా కవితను పోయి ఓబరాయ్ హోటల్లో పోయి కూర్చొని మీటింగ్లు చేయమని మేము చెప్పినామా? ప్రైవేట్ జెట్లలో తిరుగుమని మేము చెప్పినామా? మేము ఫ్లైట్ టికెట్ బుక్ చేసినామా, ఫ్లైట్ బుక్ చేసినామా, హోటల్ రూమ్ మేము బుక్ చేసినామా? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతో కలిసి లంగదందాలు చేయమని మేము చెప్పినామా? లంగదందాలు చేస్తే పోలీసు వాళ్ళు ఈడీలు సిబిఐలు అలా పనాలు చేస్తే దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, టీఆర్ఎస్ పెట్టుకో, బీఆర్ఎస్ పెట్టుకో, నువ్వు అంతర్జాతీయ పార్టీ పెట్టుకో, అంతరిక్ష పార్టీ పెట్టుకో, నువ్వు ఏమైనా పెట్టుకో, కారు సింబల్ పెట్టుకో, విమానం పెట్టుకో, విమానం కొంటున్నావు కదా ఒకటి అది పెట్టుకో. మాకు ఎందుకే నీతో వచ్చే నిన్ను, నువ్వు ఏం పెట్టుకున్నా నువ్వు మాకు లిల్లీపుట్తో సమానం. చిత్తు చిత్తుగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఓడించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఇక తెలంగాణ బయట కుక్క కూడా కాదని నేనైతే అనుకో.